అనే సిస్టమ్ తర్వాతన పేదలు కూడా కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ ఇంజనీరింగ్ అంటే అందరూ కాకపోవచ్చు, 100లో 10 మంది కావచ్చు, ఇవాళ 100కి 30 మంది అవ్వచ్చు, రేపు 50 మంది అవ్వచ్చు. అంటే ఆ అన్ని చాయిస్లు వచ్చినాయి కాలేజీలో రావడం వీటితో. అంటే అది ఊహించామా? ఒక పేదవాడు లేకపోతే ఒక మధ్యతరగతి ఇంట్లో వ్యక్తి సాఫ్ట్వేర్ కంపెనీలో అన్నటువంటిది అది వాళ్ళు చెప్పుకోపోవచ్చు. లే అంటే మేము ఫీజు రియంబర్స్మెంట్లో చదివామని చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ ఇదివరకు 100కి 100 మంది కేవలం ధనవంతులు పెట్టలే, 100కి 100 మంది. ఇప్పుడు ఆ 100లో 30 మంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి బిడ్డలు కూడా వచ్చారు. రాబోయే రోజుల్లో 70% అవుతారేమో పేదలు. ఇప్పుడు ఇప్పటికి కూడా పేదలు లేరు అక్కడ. పేద కుటుంబాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు 1% ఉన్నారేమో. అది కూడా ఏమన్నా వేరే వాళ్ళ సహకారంతో ఫెసిలిటీ ఏర్పడి అంతే తప్పించి 1% కూడా పేదలు వెళ్ళలేదు ఇంకా అక్కడికి కార్పొరేట్ కార్యాలయాల్లో. రాబోయే రోజుల్లో పేదల బిడ్డలు కూడా వెళ్తారేమో. ఇప్పుడు పేదల ఇంట్లో నిన్న నాకు చెప్తుంటే ఒక ఇద్దరు చెప్తున్నారు అక్కడ పునుగుల బండి దగ్గర నుంచి మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఇదేది ఈ ట్యాబు వాళ్ళ పేరు అమ్మాయి పేరు మిస్ అయిందట, దానికి ఏడ్చేసిందంట, రచ్చరచ్చ చేసేస్తే ఎక్కడక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న లీడర్ దగ్గరికి తీసుకెళ్తే, ఆయన వాలంటీర్ దగ్గరికి తీసుకెళ్తే వాలంటీరు మళ్ళీ అక్కడ స్కూల్కి వెళ్ళి మాట్లాడి సెట్ చేస్తే కానీ అంటే ఆ ట్యాబు దాన్ని వచ్చిన తర్వాత ఏమో, బట్ మిగతా వాళ్ళకు వచ్చి నాకు రాకపోతే ఎట్లా అనే. ఇవాళ రోజున అంటే ఒక లుక్ చూడండి, ఒక ఇవాళ మొన్న ఇంగ్లీష్ చదివినటువంటి ఇంగ్లీష్లో మాట్లాడిన ఆ పిల్లలది ఊరు పిల్లలది ఎంత గొప్పగా ఫీల్ అయ్యాం మనం ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటిది. అట్లాగే రేపు పొద్దున ఒక ల్యాప్టాప్ ఒక కంప్యూటర్ అంటే ఒక ఇవాళ ట్యాబు బుచ్చుకున్న గవర్నమెంట్ స్కూల్కి పిల్లలు వస్తున్నారంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఒక ఇప్పటికే స్కూల్లో నాడు నేడు కింద డెవలప్ అయినాయి, ఇంకా అవ్వాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఈ భారం అయినా తగ్గుద్దా? భారీ సంచులు పుస్తకాలు ఖచ్చితంగా బస్తాలు మోసే భారం తగ్గుతుందా? ఇప్పుడు అంటే ప్రెజెంట్ అయితే కనుక ఆల్రెడీ దీన్ని పెడుతున్నారు కదా, దాన్ని ఏమంటారు సెమిస్టర్ పెట్టడం వల్ల సగం సగం అంట, దాంతో సగం తగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ ఇలాంటి పెరిగినాయి అంటే క్రమంగా డిజిటల్ క్లాస్ ఇదివరకు మనం అసెంబ్లీ సమావేశాలు నేను కవర్ చేయడానికి వెళ్ళాడు సెక్రటేరియట్ అసెంబ్లీ సమావేశాలు ఆ కట్ ఉండేది బడ్జెట్ అయితే ఎంత ఉండేది, ఒక బండిల్ ఇచ్చేవాడు బడ్జెట్. అది వచ్చేటప్పుడు మోసుకు రావాలంటే మళ్ళీ బయట దాకా అసెంబ్లీ లోపలికి డ్రైవర్ రానియరు కదా, మనం మోసుకొచ్చి అక్కడ పెట్టుకుని తీసుకొచ్చుకుని ఉండాల్సి వచ్చేది. ఎంత పెద్ద బండిలు అసెంబ్లీ పుస్తకాలు ప్లస్ అవి చదివి తెచ్చింది ఎప్పుడు కనబడవు మనం ఏదో బాగా తిరిగేసి రెఫరెన్స్ కోసం అంత బండిల్స్ రోజు కూడా.